ఓకే హాయ్ అన్న, నా పేరు వెంకీ అండ్ మీరు చూస్తున్నారు వెంకీటెక్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే అన్న, మనకైతే ఫ్రీ ఫైర్ ప్రో లీగ్కి సంబంధించిన గ్రాండ్ ఫైనల్స్ డే వచ్చేసరికి రిడీమ్ కోడ్ వస్తుందని చెప్పి ఒక 2 or 3 days బ్యాక్ అయితే వీడియో చేశాను కదా. ఆ వీడియోలో వచ్చేసరికి మనకైతే ఓటింగ్ అనేది పెట్టారని చెప్పాను కదా, అంటే ఏ రివార్డ్స్ ఇవ్వాలని చెప్పి వాళ్ళైతే ఓటింగ్ పెట్టారు. దీంట్లో ఏ రివార్డ్కి ఎక్కువగా ఓటింగ్ వస్తుంది దాని అయితే మనకైతే రిడీమ్ కోడ్ రూపం ఇస్తారని చెప్పాను కదా. దీంట్లో వచ్చేసరికి మనకైతే దాని అయితే కన్ఫర్మ్ చేశారనమాట, అంటే ఏ రివార్డ్ ఇవ్వాలని చెప్పి. అందులాగే ఎంత వాచింగ్ వస్తే ఇస్తారని చెప్పి కూడా వీళ్ళైతే కన్ఫర్మ్ చేశారన్న. వీడియోలో మీకైతే పూర్తిగా చెప్తాను ఆ డీటెయిల్స్ అయితే ఎక్కడ ఉన్నాయి, అలాగే మొత్తం మీకైతే వీడియో చెప్తాను అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేద్దాం, నా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆన్లైన్ పెట్టుకోండి. నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎటువంటి వీడియో పెట్టినా సరే మీకైతే ముందుగా మీ మొబైల్లోకి నోటిఫికేషన్ వస్తుందన్నమాట, మీరు తొందరగా చూడొచ్చు. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒకసారి మీరైతే గేమ్లోనే చూసుకోవచ్చు అనమాట. గేమ్లో ఒకసారి ఈవెంట్స్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఈవెంట్స్లో పైన కనిపిస్తుంది కదా ఈ స్పోర్ట్స్ అని చెప్పి, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే పైన కనిపిస్తుంది FFPL గ్రాండ్ ఫైనల్స్ అని చెప్పి. దీంట్లో చూసుకోవచ్చు మనకైతే గ్రాండ్ ఫైనల్స్ వచ్చేసరికి 18th July 6 PM అని ఉంది, అంటే 18th July ఆల్రెడీ చెప్పాను. 18th తారీఖున వచ్చేసరికి మనకైతే గ్రాండ్ ఫైనల్స్ అనేవి జరగబోతున్నాయి వచ్చేసరికి చెప్పాను. సాయంత్రం వచ్చేసరికి 6 అయితే లైవ్ ఉంటుంది అనమాట, అంటే నైట్ సారీ సాయంత్రం వచ్చేసరికి 6 అయితే లైవ్ అనేది ఉంటుంది. ఆ లైవ్లో కనుక మనకి వీళ్ళు ఇచ్చిన మైల్ స్టోన్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. కింద చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ ఫస్ట్ ఉన్న మ్యాన్ సింబల్ ఉంది కదా, దాని కింద చూసుకోవచ్చు మనకి మైల్ స్టోన్ అనేది కనిపిస్తుంది. 100K కనుక లైవ్ వాచింగ్ కనుక వస్తే మనకైతే ఒక డైమండ్ రోల్ వోచర్ అనేది ఇస్తాడనమాట రిడీమ్ కోల్డ్. అండ్ అలాగే 200K కనుక వాచింగ్ వస్తే 200K వాచింగ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఒక స్కేట్ బోట్ అయితే ఉంది, దీని వచ్చరికి మనకైతే మళ్ళీ రిడీమ్ కోడ్ అని ఇస్తాడు. అండ్ అలాగే 300K కనుక వాచింగ్ వచ్చినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ రాకీ ప్యాట్ అనేది ఇస్తారనమాట, అంటే అమౌంట్ అనేది సెలెక్ట్ చేయలేదని, ఎందుకంటే మ్యాక్సిమం ఈ రాకీ ప్యాట్కే ఎక్కువ మంది ఓట్ చేస్తుంటారు అందుకని చెప్పి మనకైతే ఈ రాకీ ప్యాట్ అనేది ఇస్తారనమాట. ఓటింగ్ ఎక్కువగా అమౌంట్కి వచ్చినట్లయితే అమౌంట్ ఇచ్చేవాడేమో, మరి అమౌంట్కి రాలేదనుకుంటే మ్యాక్సిమం అందుకే ఈ రాకీ ప్యాట్ అనేది ఇచ్చాడు. ఇప్పుడు చూసుకోవచ్చు మనకైతే 300K వాచింగ్ అనేది మ్యాక్సిమం అయితే సింపుల్ కంటే సింపుల్గా అయిపోతుంది అనుకుంటున్నాను. పోయినసారి గుర్తుందా మనకైతే గ్లోబల్ స్కిన్ వచ్చినప్పుడు 1.1 మిలియన్ వాచింగ్ అయితే వచ్చిందనమాట. మ్యాక్సిమం 300K వాచింగ్ అంటే సింపుల్ కంటే సింపుల్గా వచ్చేస్తుంది నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే 300K వాచింగ్ కనుక వచ్చినట్టయితే ఆ రోజు సాయంత్రం మనకి ఆ రోజు నైటే వస్తుందన్నమాట. ఒక ఒక డైమండ్ రోల్ వచ్చిన ఒక స్కేట్ బోట్ అండ్ ఒక లాకీ పెట్టి అయితే వస్తుందన్నమాట. మీకైతే పూర్తిగా చెప్తాను, పూర్తిగా వీడియో అయితే చేస్తాను ఎలా రిడీమ్ చేసుకోవాలని చెప్పి. అంతేనా మరి వాళ్ళ వీడియో, మళ్ళీ కలుద్దాం మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో. అందువరకు బాయ్, జై హింద్.